लाचा इध पक्न पड़ते अबीब गारु श्रवण गारु एंड गगन गारु टू प्लीज कम ऑन स्टेज मूवी डिफरेंट क्यारेक्टर्स प्ले चेसिनटुवंटि मुग्गुरु वच्चि इप्पुडु वाळ्ळु एं चेशारु अनेदि एलागो गुहन गारु चेप्पनिवरु काबट्टि वाळ्ळु एं चेप्पालनुकुंटुन्नारो चेप्तारु अबीब गारु अंदरिकि नमस्कारं ఒకటి రెండు మూడు మూడు సింహాలు ఇక్కడ కనబడుతున్నారు సో మన డబ్బింగ్ చెప్పాను సినిమాకు ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపిస్తుంది సో థాంక్యూ గుహన్ గారు ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చినందుకు మహేష్ గారు థాంక్స్ లాట్ అన్న ఎన్టీఆర్ గారు మోరా ఎక్కడ చూసినా ఒకటే జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య థాంక్యూ గగన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి ముందు ఎన్టీఆర్ గారు కళ్యాణరామ్ గారు దిల్రాజ్ గారు అన్న పెద్దల ముందు నేను మాట్లాడడం అవకాశం వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది విచ్చేసిన అతిథులందరి ముందు కూడా అండ్ ఎస్పెషల్లీ నందమూరి అభిమానుల ముందు మాట్లాడడం ఇంకా చాలా ఆనందంగా ఉంది ముందుగా నేను గుర్తు చేసుకోవాల్సింది నందమూరి హరికృష్ణ గారినండి ఆయనతో నాకు దీనికి 10 రెట్ల అరవాలనుంది ఎందుకంటే మా ఫ్యామిలీకి ఆయనతో 40 ఏళ్లుగా అనుబంధం ఉంది 40 ఇయర్స్ అంటే యాక్చువల్ గా మా డాడీ కట్టే ఒక కిళ్ళి ఆయనకి చాలా ఇష్టం ఎంతో ప్రీతి అన్నమాట ఎప్పుడు పామర్ అంటే నిమ్మకూరు పక్కనే మాది 3 కిలోమీటర్స్ దూరం వచ్చినప్పుడు ఆయనే స్వయంగా వచ్చి డాడీతో మాట్లాడి కట్టించుకునే విధంగా కట్టి తినేవారు అన్నమాట అలా కాకుండా ఒకవేళ పామర్ రాకపోయినా కృష్ణాటి స్ట్రీట్లో ఎక్కడికి వచ్చినా సరే ఆయన అరే జగపతి పాన్ నాకు కావాలి తెప్పించండి అని తెప్పించుకుని తినే వ్యక్తి ఆయన నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కళ్యాణరామ్ గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది గుహన్ గారు ఏదైనా సినిమాలో చూసి రోణి అనే క్యారెక్టర్కి నేను అనుకుంటున్నాను చేయాలనుకుంటున్నాను అంటే నాకు చాలా ఆనందం వేసింది షూటింగ్ కూడా స్టార్ట్ అయింది నేను వర్క్ చేస్తున్నాను అదే టైంలో త్రివిక్రమ్ గారు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది ఎన్టీఆర్ గారితో అరవింద సమేత ఏట సిక్కినాదిరా ఓబా అలాంటి అవకాశం వస్తుందని కూడా అనుకోలేదు ఇవన్నీ కూడా అంటే అన్నయ్యలతో నాకు అంత పరిచయం లేదు బట్ హరికృష్ణ గారితో వారు మాత్రం ఉంది ఏ నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మనం షేర్ చేసుకోవాలి ఆయన ఫీలింగ్స్ నేను చూడాలి అని బట్ అసలు నేను ఊహించలేదు సడన్గా ఈ వార్త వింటానని నాకు బ్రెయిన్ పనిచేయలేదు గంట సేపు నేను అసలు ఎక్స్పెక్ట్ చేస్తుందే ఒక్క విషయం కోసం ఈరోజు నందమూరి బాలకృష్ణ గారితో ఎన్టీఆర్ గారితో కళ్యాణరామ్ గారు పక్కన నందమూరి హరికృష్ణ గారు కూర్చున్న రోజు నేను ఈరోజు మాట్లాడదాం అనుకున్నా అది ఒక్కటి మిస్ అయింది అన్నా నన్ను క్షమించండి ఇంకా ముందుగా రావాల్సింది నేను అండ్ ఇది నా జీవితంలో లోటుగా ఉంటుంది అండ్ కళ్యాణరామ్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న హ్యాస్ టేకెన్ ద డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఫ్రమ్ ఎన్టీఆర్ దాట్ ఐ కెన్ సీ అండ్ ఆయన ప్రతి ఒక్కరికి ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ గుహన్ గారు మీ గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు యూ హ్యావ్ గివెన్ బ్లాక్ బస్టర్స్ టు ఆల్ ద స్టార్స్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను క్యాస్ట్ చేసుకున్నందుకు అండ్ మరొకసారి మీ అందరి ముందు మీ లెజెండ్స్ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ నందమూరి అభిమానులందరికీ మీ మీ చూపించే ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్ గగన్ అండ్ మేబీ రిక్వెస్ట్ మిస్టర్ అబీబ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ Good evening, everybody. Annarku namaskaram. I am very glad and happy that
I have worked with this great family of the Telugu industry. I'm very honored, and thank you, Mr. Guan, for taking the movie, the producer, Mr. Mahesh, and the whole crew. Really appreciate it. Thank you so much. Just go and watch the movie, please. Thank you. Thank you. Thank you, Shravan. Thank you. Abhi, bye.